రాసినటువంటి పుస్తకం జ్ఞానజ్యోతి. దాంట్లో ఇంకొక టాపిక్ ఏంటంటే విచారణ ఆచరణ. దీని గురించి కూడా తెలుసుకుందాం. నిన్ను నీవు తెలుసుకుంటే నీవే భగవంతుడని తెలుస్తుంది, నువ్వు దేహం కాదు ఆత్మవని తెలుస్తుంది, అంతా నువ్వే అని తెలుస్తుంది, అందరూ అంటే సమస్త జీవులు జీవరాశులు నువ్వే అని తెలుస్తుంది. ఇక్కడ ఇన్ని కులాలు మతాలు ప్రాంతాలు దేశాలు లేవని తెలుస్తుంది, జంతువులు ప్రాణులు వేరు కాదని తెలుస్తుంది, నువ్వే అంతటా ఉన్నావని తెలుస్తుంది, నీకు భిన్నంగా వేరే ఏమీ లేదని తెలుస్తుంది. నిన్ను నీవు తెలుసుకుంటే అందరిలో ఉన్నది నువ్వేనని తెలుస్తుంది, ఇంకా అనంతమైన శక్తి నీలోనే ఉందని తెలుస్తుంది, నువ్వు ప్రేమస్వరూపుడువని తెలుస్తుంది, జాలి దయ కరుణ నీ సహజ గుణాలని తెలుస్తుంది, నీవు నిర్గుణవని తెలుస్తుంది, నీవు భావాలకు అతీతుడువని తెలుస్తుంది, ధర్మమే నీ మార్గమని తెలుస్తుంది, అన్నీ నీవే అంతా నీవేనని తెలుస్తుంది, సర్వజీవులు సమస్త ప్రాణులు నీవేనని తెలుస్తుంది, చీమ దోమతో సహా అన్నీ నీవేనని తెలుస్తుంది. ఇంకా నిన్ను నీవు తెలుసుకుంటే భగవంతుని గురించి తెలుసుకున్నట్టే, సమస్త సృష్టి గురించి తెలుసుకున్నట్టే. నిన్ను నీవు తెలుసుకుంటే నీకు సమస్తము తెలుస్తుంది. అందుకే రమణ మహర్షి ముందు నిన్ను నీవు తెలుసుకో అన్నారు, దానికి విచారణ చేయమన్నారు. కానీ విచారణతోటే ఆగిపోకూడదు. విచారణతో తెలుసుకున్న సత్యాన్ని ఆచరణలోకి తెచ్చుకోవాలి. అలా ఆచరణలోకి తెచ్చుకున్నవాడే దైవస్వరూపులు అవుతారు, వారు దైవంలా ప్రవర్తిస్తారు. అందుచేత విచారణతో ఆగిపోకూడదు. ఎందుచేతనంటే ఆచరణ లేకపోతే నువ్వెవరో తెలుసుకున్నా తెలుసుకోనట్టే లెక్క. అందుచేత నువ్వు ఎవరో అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ధ్యాన సాధన చెయ్యాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యాన సాధన ద్వారా నీలో ఆచరణ వస్తుంది, నీకు నీవుగా జీవించగలుగుతావు. అందుచేత విచారణ వేరు ఆచరణ వేరు అని తెలుసుకోవాలి. విచారణ వల్ల నీవెవరో తెలుసుకున్నా నీకు నీవుగా జీవించలేవు, ప్రవర్తించలేవు. ఆచరణే నిన్ను నీవు తెలుసుకున్న స్థితి. అటువంటి ఆచరణ ధ్యాన సాధన వల్లే సాధ్యం. అందుచేత ధ్యానం చేద్దాం, మనకి మనంగా జీవిద్దాం. నేను రాసినటువంటి పుస్తకం జ్ఞానజ్యోతి. దాంట్లోంచి ఇంకొక టాపిక్ ఏంటంటే మానవుడే దేవుడు. లోకంలో పుట్టినప్పటి నుండి ప్రతి ఒక్కరికి దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన నిన్ను కాపాడతాడు, రక్షిస్తాడు, నీ కోరికలు తీరుస్తాడు అని చెప్పబడింది. ఇంకా చెప్పబడుతూ ఉంది కూడా. ఇంకా నువ్వు మానవుడవు, సామాన్యుడవు, కానీ దేవుడు చాలా గొప్పవాడు, మహిమాన్వితుడు, ఆయన మహిమలు అద్భుత వింతలు అంటూ నిదర్శనాలు చూపిస్తూ ఉంటారు. అలా ప్రతి ఒక్కరిలో చిన్ననాటి నుండే ఇది నాటడం వల్ల చనిపోయే వరకు అలాంటి పూర్తి నమ్మకంతో జీవిస్తున్నారు, రకరకాల ఆరాధనలు చేస్తున్నారు. కానీ దేవుడు ఎక్కడో లేడు, నువ్వే దేవుడు, నిన్ను రక్షించేవాళ్ళు ఎవరూ లేరు, నిన్ను నువ్వే రక్షించుకోవాలి అంటే నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి అని చెప్పడానికి మాత్రమే దేవుళ్ళు అనేవారు భూమి మీదకి వచ్చారు. అంతే తప్ప వారు మాత్రమే దేవుళ్ళు కాదు, అందరూ దేవుళ్ళే. కానీ ఈ విషయం ఆ వచ్చిన వాళ్ళు తెలుసుకున్నారు, మనం తెలుసుకోలేదు. ఆ దేవుళ్లకు మనకు ఇదే తేడా. లోకంలో ఇది అర్థం కాకపోవడానికి ముఖ్య కారణం ప్రతి బోధకుడు దేవుడు గొప్పవాడు, నువ్వు మానవుడు అని నిత్యం బోధ చేయడమే. కనీసం ఒక్కసారైనా
నువ్వే దేవుడు అని చెప్పిన వారు ఎవరూ లేరు. అహం బ్రహ్మాస్మి అన్న వేదవాక్కు అర్థమయ్యేటట్లు చెప్పగలిగిన వారే లేరు. అలాగే ప్రతి ఒక్కరూ దేవుడని తెలుసుకోగలిగే ధ్యాన మార్గం చెప్పకపోవడమే దీనికి ముఖ్య కారణం. లోకంలో దేవుళ్లను కోరే ఆరాధనా మార్గాలు కోకొల్లలుగా ఉన్నాయి. కానీ నువ్వే దేవుడవు, అందరూ దేవుళ్ళే అని అవగాహన కలిగించే ధ్యాన మార్గం చాలా కొద్ది మందికే తెలుసు. కానీ ఎవరైతే ధ్యానం చేస్తారో, మెల్లిగా తానే దేవుడని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో, ఒక రకంగా ధ్యానం అన్నది మానవులను మాధవుడుగా మార్చగలిగే అద్భుతమైన సాధన అని తెలుస్తుంది. ధ్యాన సాధన చేసి యోగులంతా ఈ సత్యాన్ని తెలుసుకున్నారు. అహం బ్రహ్మాస్మి అన్న వేదవాక్కు యొక్క సత్యాన్ని తెలుసుకున్నారు. లోకంలోని వారిచే దేవుళ్ళని కీర్తించబడుతున్నారు. అందుచేత మనం కూడా ధ్యానం చేద్దాం, మనమే దేవుళ్ళమని తెలుసుకుందాం.